ఆంధ్ర రోడ్లు ఆగమాగం మౌలిక రంగంలో భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతోంది. కేంద్ర ప్రభుత్వం భారత్మాలా పేరుతో దేశం నలుమూలల కొత్త జాతీయ రహదారులను నిర్మిస్తూ వాటిని అభివృద్ధి చేస్తోంది. ఇది నాణానికి ఒకవైపు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుగుల లోతు గుంతలతో బురదమయమైన రోడ్లతో ఆఫ్రికా దేశాలను తలపిస్తోంది. ఆంధ్రలో ఒక్క జిల్లా కూడా సరైన భద్రతా ప్రమాణాలతో కూడిన రాష్ట్ర రహదారులు లేవంటే మన ప్రభుత్వం ఎంత అధ్వాన్నమైన పనితీరు కనబరుస్తుందో అర్థం చేసుకోవచ్చు. చేతగాని పాలనతో ఖజానా ఖాళీ కావడమే నేటి రోడ్ల దుస్థితికి కారణమా? కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి గాను 6421 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ రహదారుల నిర్మాణం కోసం విడుదల చేసింది. జాతీయ రహదారుల వెంట రవాణా వ్యవస్థను అభివృద్ధి చేసుకుంటూ వెళుతోంది. కానీ నగరాలు, పట్టణాలు, గ్రామీణ లింకు రోడ్ల బాధ్యతలు చూడాల్సిన రాష్ట్ర సర్కార్ చేష్టలుడిగి చేతులెత్తేసింది. ఏటా వేల కోట్ల రహదారుల మరమ్మతుల కోసం విడుదల చేస్తున్నామనే మాట తప్ప వాస్తవంగా రోడ్ల పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. ప్రజలు గుంతల రోడ్ల కారణంగా ప్రమాదానికి గురై ఆసుపత్రి పాలవడం నిత్య కృత్యమైంది. అనేక మంది కాళ్లు చేతులు విరిగి వికలాంగులుగా మారిపోయారు. వీరు చేసిన పాపమేంటి? దేశంలోనే అధ్వాన్న రోడ్లు ఉన్న రాష్ట్రాల్లో 10 స్థానాల్లో ఉన్నామంటే రాష్ట్ర రోడ్ల నిర్వహణ వ్యవస్థ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో 8,000 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో రోడ్ల రిపేర్ల కోసం కేటాయించింది 410 కోట్ల రూపాయలు. ఈ బడ్జెట్తో ఎన్ని కిలోమీటర్లు రిపేర్ చేయగలరు? ఆ నిధులన్నీ ఏమయ్యాయి? కేంద్ర ప్రభుత్వం ఏటా వివిధ రూపాల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వానికి నిధులిస్తుంది. రోడ్సెస్ రూపంలో 100 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ముక్కుపిండి మరీ దండుకుంటోంది. అయితే ఈ నిధులన్నీ ఏమవుతున్నాయి? ఎవరి బొక్కసానికి చేరుతున్నాయనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అంతులేని అవినీతితో పాటు ఆర్థిక నిర్వహణ చేతగాకనే నిధుల సమస్య వెంటాడుతోంది. పాత బిల్లులు చెల్లించని కారణంగా రోడ్ల పనులకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదు. ఒకటో అరో పనులు చేసినా వాటిల్లో నాణ్యత డొల్ల. పాలకుల అవినీతి కారణంగానే పర్సెంటేజీలు పెరిగి ఈ పరిస్థితి నెలకొంటోంది. దీంతో ప్రజా జీవితాలు ప్రమాదంలో పడుతున్నాయి. ఒకప్పుడు ప్రభుత్వం పనుల కోసం టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్లు పెద్ద సంఖ్యన పోటీ పడేవారు. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ కాంట్రాక్టులు చెయ్యాలంటేనే కాంట్రాక్టర్ల వెన్నులో వణుకు పుడుతోంది. కారణం రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక దుస్థితి. ప్రతి నెలా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వడానికి అప్పులు చేసే ప్రభుత్వం మనకు కాంట్రాక్టు సొమ్మిచ్చే స్థితిలో ఉందా అని రాష్ట్ర ప్రభుత్వాన్నే కాంట్రాక్టర్లు బ్లాక్లిస్టులో పెట్టడం అవమానకరం. దాదాపు 1,143 రోడ్ల పనుల కోసం టెండర్లు పిలిస్తే కేవలం 200 పనులకు మాత్రమే కాంట్రాక్టర్లు ముందుకొచ్చారంటే ప్రభుత్వం మీద నమ్మకం ఏ స్థాయికి దిగజారిందో అర్థమవుతుంది. ఇదే పరిస్థితి కొనసాగితే ముందు ముందు రాష్ట్రంలో ఏ ఒక్క మౌలిక సదుపాయం కూడా కల్పించలేని స్థాయికి రాష్ట్రం దిగజారుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం తప్పులు సరిదిద్దుకొని సంపద సృష్టికి, ఉద్యోగ ఉపాధి కల్పనకు పూనుకోకపోతే అధోగతి తప్పదు. ఇది జరగాలంటే రోడ్లు లాంటి మౌలిక సదుపాయాలు మెరుగుపడాలి. లేకుంటే అవి ఉన్న చోటుకే పెట్టుబడిదారులు వలస కడతారు.